నమస్కారం వెంగడగిరి న్యూస్ కి స్వాగతం. ప్రివెన్షన్ ఆఫ్ కోవిడ్-19లో భాగంగా అనేక దశలను దాటి ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ వెంకటగిరి మండలంలో నివాసించబోయేటటువంటి వారిని క్వారంటైన్ చేయడం ద్వారా వారి నుంచి ఇతరులకు సంక్రమించే అవకాశాలన్నింటినీ కూడా మనం పరిశీలనలో పెట్టడం అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతం నిర్వహిస్తున్నాం. మరి గత 2 నెలలుగా ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులు, పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి ఈ వెంకటగిరి మండలంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాకుండా ఉండేదానికి చాలా కృషి చేశారు. వారందరి యొక్క కృషి చాలా అభినందనీయమైనటువంటిది. వారికి ప్రజలందరి నుంచి కూడా సంపూర్ణమైన సహకారం వచ్చింది. ఆ సహకారానికి ప్రజలందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చాలా క్రూషియల్ స్టేజ్లో ఉన్నాం. ఒక పెద్ద మొబిలిటీ మొత్తం దేశం అంతా జరుగుతూ ఉంది. ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ప్రజలందరూ కూడా అటు ఇటు కదులుతూ ఉన్నారు, మారుతూ ఉన్నారు. ఈ వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ చిక్కుపోయి ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి తమ స్వస్థలాలకి వచ్చేటటువంటి కార్యక్రమం చేపట్టారు. ఎవరైనా సరే భారతదేశంలో తమ స్వస్థలానికి పోయేటటువంటి సదుపాయాన్ని ప్రభుత్వం వారు కలగజేస్తున్నారు. వారి సొంత వాహనాల్లో అయినా వాళ్ళు వెళ్ళొచ్చు, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లో అయినా ఛార్జీలు పెట్టుకొని వెళ్ళవచ్చు, లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ ఛార్జీల్ని భరిస్తా కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. అలా వెళ్ళాలి అంటే స్పందన అనేటటువంటి వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఇక్కడికి రావాలన్నా కూడా స్పందన అనేటటువంటి వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలి. లేదంటే సంబంధిత తహసీల్దార్ వారి కార్యాలయానికి వెళ్ళి నేను పలానా ఊరి నుంచి పలానా ఊరికి వెళ్ళాలి, మా సొంత ఊరు ఇది అని నమోదు చేసుకుంటే వారిని ప్రభుత్వ పరంగా వాహనాల్లో పంపేదానికి కూడా ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమంలో ఎవరైనా సరే వెంకటగిరి మండలంలోకి వచ్చి ఇక్కడ నివాసం ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్వారంటైన్ కావాల్సిందేను. 14 రోజుల పాటు వారు ఏకాంతంలో ఉండి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్లో ఉండి ఆ తరువాత కోవిడ్-19 పరీక్షలు చేయించుకొని ఆ పరీక్షల్లో వాళ్ళకి నెగిటివ్ వస్తే అప్పుడు వారిని ఇంటికి పంపుతారు. ఆ తర్వాత కూడా 14 రోజుల పాటు వాళ్ళు ఇంట్లోనే ఉండి, ఇంట్లోనే ఒక రూమ్లో ఏకాంతంగా ఉండి తద్వారా తమకి కోవిడ్-19 వ్యాధి సోకలేదు అనేటటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైనే ఉంది. కాబట్టి వెంకటగిరి మండలంలో ఉన్నటువంటి ప్రజానీకానికంతా చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరింటికైనా ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా ఎవరైనా కానీ వచ్చి ఇక్కడే కానీ ఉంటే, ఏదైనా ఫంక్షన్స్ వాటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే దానికి అభ్యంతరం లేదు. ఈ ఊర్లో ఒక పెళ్ళో లేదా ఒక చనిపోయినటువంటి వ్యక్తులు చూడడానికో లేదా వాళ్ళ కర్మాంతరాలకో ఎవరైనా వచ్చి హాజరై తిరిగి అదే రోజో పక్క రోజో వెళ్ళిపోతూ ఉంటే వారిని క్వారంటైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు కూడా తిరగబోతూ ఉన్నాయి. ఆ సందర్భంగా కూడా ప్రజలు అటు ఇటు తిరుగుతారు. అయితే ఆ తిరగడం ఏదైనా ఒక వ్యాలిడ్ రీజన్ మీద, ఒక పని ఉండి మాత్రమే తిరగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఊరకనే అటు ఇటు తిరగడం సరదాలుగా, షికారులుగా, లేదా బంధువులు ఇళ్ళకి వెళ్ళేసి వాళ్ళని చూసి రావడానికి ఇట్లాంటి నార్మల్ రొటీన్ కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పాండమిక్ సిచ్యుయేషన్లో దయచేసి రద్దు చేసుకోవాలి. వీలైనంత వరకు ప్రజానీకం అంతా కూడా ఎవరిళ్లల్లో వారు ఉండడం ద్వారా, ప్రతి మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా, ఇతరుల నుంచి తమకు వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్త పడుతూ, చేతుల్ని శుభ్రం పరుచుకుంటూ, శానిటైజర్స్ వాడుతూ, ముఖానికి మాస్కులు వాడుతూ, దూరంగా ఉండి గుంపులు గుంపుల్లో చేరకుండా ఉండడం ద్వారా మాత్రమే ఈ
కోవిడ్-19 అనేటటువంటి వ్యాధిని తమకు రాకుండా రక్షించుకుంటారు. ఎవరి రక్షణ బాధ్యతలు వారే స్వీకరించాల్సినటువంటి రోజులు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఎవరైనా కొత్తవారు ఈ వెంకటగిరి మండలంలో ఏ గ్రామానికి కానీ ఏ వార్డుకి కానీ ఏ వీధికి కానీ వచ్చినా వెంటనే సమాచారాన్ని వాలంటీర్కో లేకపోతే సెక్రటేరియట్ సిబ్బందికో మున్సిపల్ కమిషనర్ గారికో రూరల్ ప్రాంతాల్లో అయితే ఎంపీడీఓ గారికో లేదా విఆర్ఓలకో లేదా మాకో లేకపోతే పోలీసులకో ఎవరికైనా సరే ఫోన్ ద్వారా అయినా సరే తెలియజేస్తే మేము వాళ్ళని తీసుకెళ్లి క్వారంటైన్ చేయడం ద్వారా ఈ ఎక్కడైనా పొరపాటున కోవిడ్-19 వ్యాధి మన మండలంలోకి వచ్చింటే అది మొత్తం అందరికీ స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎవరు కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. క్వారంటైన్ చేయడం అంటే అదేం చెడ్డ కాదు. అదేదో వాళ్ళకి కోవిడ్-19 వ్యాధి సోకినట్టు వాళ్ళని తీసుకెళ్లి మేమేదో వైద్యం చేస్తున్నట్టు కాదు. దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాము. క్వారంటైన్ సెంటర్స్లో మీ ఇంట్లో ఉన్నట్టు సౌకర్యాలు ఉండవు. మేమేం క్వారంటైన్ చేయడం కోసం కొత్తగా సెంటర్లు కట్టలేదు. ఉన్న హాస్టల్నే మేము వినియోగించుకుంటున్నాము. మేమేం కొత్తగా ఆడ లేడీస్ టాయిలెట్లు జెంట్ టాయిలెట్లు మేము కట్టలేదు. ఉన్నాయన్నీ లేడీస్ హాస్టల్లో ఎక్స్క్లూజివ్ జెంట్స్ హాస్టల్స్ ఉంటాయి. ఆల్రెడీ కట్టేసిన టాయిలెట్స్ ఉంటాయి. వాటిని ది బెస్ట్ మేము చేయగలిగింది ఏంటంటే పరిశుభ్రంగా ఉంచగలము. అంతేగాని టాయిలెట్లు ఇరుగ్గా ఉన్నాయి, ఎత్తు లేవు, లేడీస్కి జెంట్స్కి పక్క పక్కనే ఉన్నాయంటే అవన్నీ మేము ఇప్పుడు మార్చగలమా? అదేవిధంగా ప్రభుత్వం వారు ఏ విధంగా మెయింటైన్ చేయమని క్వారంటైన్ సెంటర్లు చేస్తున్నారో అదే విధంగా చేస్తున్నాం. మేము ఎక్కడ ప్రైవేట్ ఏజెన్సీలకి ఏది కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. భోజనాలు పెట్టే కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారానే పెట్టిస్తున్నాం. మాలాగే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ అధికారుల చేతే తయారు చేపిస్తున్నాం. వెంకటగిరిలో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్స్ని మొన్న రక మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు చెందినటువంటి వారి చేత నిర్వహింప చేశాం. సరే, అది కొంతమందికి నచ్చడం లేదని కంప్లైంట్ చేస్తే తిరిగి ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నిరంతరం వాళ్ళు చేసే పనేది హాస్టల్ పిల్లలకు వంట చేయించి పెట్టడం. వాళ్ళ ద్వారా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని పెట్టి తయారు చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే 150 రూపాయలు వారికే ఇస్తున్నాం. ఎవరేమి ఇక్కడ కానీ ఆ డబ్బులు తినాల్సినంత అగత్యం, అంత అవసరం, అంత దరిద్రం ఎవరికి లేదు. కొంతమంది మేము పత్రికల్లో పనిచేస్తున్నాము, మేము ఆ పత్రిక ఈ పత్రిక మా వాళ్ళని క్వారంటైన్ సెంటర్లో పెట్టుకుంటే ఎగ్జామ్ చేయమని అడిగారు. మేము డ్యూటీ మైండెడ్ మా విధి నిర్వహణకి కట్టుబడినటువంటి అధికారులుగా ఎవరికి ఎగ్జామ్షన్లు ఇవ్వడం లేదు. అది మా అధికారం కూడా కాదు. దాంతో అగ్రీవ్ అయ్యి ఏదేదో పత్రికల్లో రాస్తుంటారు, వాటికంతా ఇక్కడ బెదిరిపోయేది కూడా ఏం లేదు. మా విధి నిర్వహణలో మేము చాలా నిక్కచ్చిగా చాలా నిజాయితీగా ఉంటాం. ఈ విషయం కింద నుంచి పైదాకా అందరికీ తెలుసు. ఎలాంటి విచారణలకైనా ఎలాంటి అధికారుల యొక్క పర్యవేక్షణకైనా ఎల్ల వేళల్లో సంసిద్ధంగా ఉంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాను.